వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్క్ ఆఫ్ మమత. ఈరోజు మార్క్ ఆఫ్ మమతలో నాటుకోడి కూర ఎట్లా ఉండాలో చూపిస్తాను. నాటుకోడి కూర అనగానే అందరికీ నోరూరు పోతుంది కదా, ఎవరికైనా ఇష్టం కదండి నాటుకోడి అంటే. అయితే అందరికీ దొరకదు అనుకోండి, అది నేను నేనుండే నాటుకోడి అయితే అసలు దొరకదు. అదేంటంటే నానిగారు నాటుకోడి, అది నానిగారి తోటలో పెంచి. నానిగారు అంటే ఎవరో కాదండి, మా హస్బెండే అనే నానిగారు అంటారు అందరూ. అందరికీ ఆ పేరు అయితేనే తెలుస్తుంది. ఆయనకి కోళ్ళు అంటే కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట, అందుకని మా తోటలోనే కోళ్ళు అవి బాగా పెంచుతూ ఉంటారు. మీకు ఒకసారి నేను మా తోట అది కూడా మీకు చూపిస్తాను, ఆ గార్డెన్ మొత్తం ఒక లాక్ చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను ఆ కోళ్ళు అవి నేను. సో అంటే ఈ నాటుకోడి కూడా మామూలుగా బ్రాయిలర్ కోడి కన్నా కూడా నాటుకోడి అంటే మంచి హెల్దీ కదా. అంటే ఇప్పుడు మనకి నాటుకోడి బ్రాయిలర్ ఏంటంటే మనకి రకరకాలుగా ఫుడ్ పెట్టి అట్లా వాటిని ఒకే చాట అలా ఉంచేసి అట్లా పెంచుతారు కదా, ఇదైతేనేమో దాని ఇష్టం, దాన్ని చక్కగా అలా ఫ్రీగా తిరుగుతా, దానికి కావాల్సినవి తింటా, అట్లా న్యాచురల్గా ఫుడ్ దానికి తీసుకుని పెరిగింది. అది కూడా ఇది హెల్దీగా ఉంటుంది మంచికి, మనకి మన బ్రాయిలర్ కన్నా కూడా. మరి అందరికీ దొరకదు అనుకోండి, మనకి కూడా ఇప్పుడు ఈరోజు నేను ఆ నాటుకోడి కూర ఎట్లా చేయాలి అది కూడా ఎలా అంటే, ఈ నాటుకోళ్ళు ఎలా ఉంటాయంటే కొంచెం బాగా మృదువుగా ఉంటాయండి. అందుకోసం ఏంటంటే ఇవి విడిగా ఉండటం కన్నా కుక్కర్లోనే ఎక్కువ వండుతా నేను. అది కూడా ఎట్లా ఉంటానంటే అలా కుక్కర్లో ఉండటం వల్ల ఏదో మెత్తగా అలా అయిపోతుందని అనుకోవద్దు, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. మరి ఆ ప్రాసెస్ ఏంటో వెంటనే చూసేద్దాం. మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుందని మా ఇంట్లో అందరు నన్ను అమ్మ నీకు ఒక దన్నం, నీ వీడియోలకి నీకు ఒక దన్నం, తొందరగా మాకు ఉండి ఫుడ్ పెట్టమ్మా అని అంటున్నారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. ఇది 2 kgs అండి నాటుకోడి. ఇది మొత్తం శుభ్రంగా కడిగేసి వేసుకుని నేను దీంట్లో పెట్టేసుకున్నాను. దీని తర్వాత మనం దీన్ని ఎలా అంటే మ్యారినేట్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఉప్పు అంటే 2 spoons వేసాను. దీంట్లో కూడా పచ్చికారం అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. దీనిలో కూడా ఎక్కువ వేసేసుకోకూడదండి, మళ్ళీ మనం గుజ్జు అంటే ఉడికేటప్పుడు చూసుకుని మనం ఉప్పు కారం తక్కువైతే కనుక వేసుకోవాలి. దీనిలోనే మళ్ళీ పసుపు కూడా వేసేసాను 1 spoon, చిన్న స్పూను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనికి 3 tablespoons వేస్తున్నాను. మొత్తం కలిపి పెట్టేసుకుందాం. నేను కలిపి ఇట్లా పెట్టేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకుని దాంట్లో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కూడా మరీ కొంచెం కాదు, నాన్ వెజ్లో ఎవరికైనా కానీ కొంచెం పడుతుంది కదండి. దాని తర్వాత నేను ఆనియన్స్ మొత్తం 6 onions తీసుకున్నాను, అంటే ఇది 2 kgs కదా, మరి గ్రేవీ రావాలి కదా. సో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. ఉల్లిపాయ నూనె, 4 పచ్చిమిరపకాయలు వేసానండి. ఇంకా మీకు మిర్చి ఇంకా కావాల్సుకున్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు, మరి అదేంటో తెలియదు కానీ మన మంత్రి నుంచి ఈ పచ్చిమిరపకాయలు చాలా ఘాటుగా ఉంటున్నాయండి. మా ఇంట్లో గోల ఎక్కువ ఎక్కువ వేసేస్తున్నామని నేను అందుకనే 4 వేసాను 2 kgs కూడా. మీకు కావాలంటే మీరు ఇంకా వేసుకోండి, ఈ మాత్రం చాలా కారంగా ఉంటున్నాయి. ఇది మొత్తం శుభ్రంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందాము. ఆనియన్స్ మొత్తం ఇట్లా వేగిపోయింది, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత దీంట్లో ఇందాక ఒకసారి కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఇప్పుడు కూడా వేస్తున్నానండి. ఇది నాటుకోడి కదా, దానికి వేయాలి, దీనికి వేయాలి అంటే పట్టాలి కదా, దానికి బాగుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేస్తున్నాను. మనకి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా వేయించుకుంటే అది కూడా స్మెల్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం నేను ఏం చేస్తున్నానంటే ఒక చిన్న స్పూన్తో 2 tablespoons ధనియాల పొడి,
కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, ఇవన్నీ వేసి కూడా నేను కాసేపు వేయించుకున్నాను. ఇది కూడా పూర్తిగా వేగిపోయింది. వేగిపోయిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఈ చికెన్, ఈ చికెన్ మొత్తాన్ని దీనిలో వేసేసుకున్నాం. వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటే ఇప్పుడు దీనికి ఒక 1 గ్లాస్ వాటర్ పోస్తానండి. అంటే ఇది కోడి బాగా ముదిరితేం కాదంట, కొంచెం లేతగానే ఉందంట. సో నేను 1 గ్లాస్ వాటరే పోస్తున్నా దీంట్లో. గ్లాస్ తో వాటర్ అంతా ఇలా పోసేసుకున్నాము. పోసేసుకుని ఒకసారి మళ్ళీ కలిపి పెట్టుకున్నాం. ఇలా కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ రాణించుకున్న తర్వాత సిమ్ లో పెట్టుకొని మళ్ళీ 2 విజిల్స్ రాణిస్తాను. రాణించిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అండి కుక్కర్ విజిల్ వచ్చేలోపు మీకు నేను ఒక ముచ్చట చెప్తానండి. అదేంటంటే మన లేడీస్ అందరికి నేను పెట్టుకున్న గొలుసు ముచ్చట అనమాట. ఇదేంటంటే నాకు స్పాన్సర్ చేశారండి. ఇది ఎవరు స్పాన్సర్ చేశారంటే దీపూస్ కలెక్షన్స్ బై దీప్తి. నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. ఇదిగో చూడండి ఒకసారి గొలుసు. మధ్యలోనేమో ఇట్లా వెంకటేశ్వర నామాలు వచ్చినాయి, 2 వైపులా శంకు చక్రాలు వచ్చినాయి, ఈ కెంపులు పచ్చలతో వచ్చింది చూడండి. అండ్ పోగులు కూడా నామాలు వచ్చి కింద సౌసి పెరల్స్ వచ్చినాయి. బాగున్నాయి కదా, నాకు కూడా బాగా నచ్చింది. దీనికి కూడా ఇలా సౌసి పెరల్స్ వచ్చినాయి కింద. అండ్ బ్లాక్ బీడ్స్తో మధ్యలో గోల్డ్, అంటే అది కూడా 1 గ్రామ్ గోల్డ్ తీగతో మనకి చుట్టి వస్తాయి కదా, అట్లా వచ్చింది అనమాట. ఇదిగోండి మీకు నచ్చితే కనుక ఎవరిని అప్రోచ్ అవ్వాలనుకుంటే, ఇవే కాకుండా ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఆ సైట్ని మీరు విజిట్ చేయండి. విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఒకసారి మీకు ఎవరైనా కావాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంకా మూతీస్ ఒకసారి చూసేసుకుందాము. ఇట్లా మీరు మనం గరికి పెట్టి ముక్కేలా నొక్కుంటే తెలుస్తుందండి ఉడికింది లేదనేది. చూసారా ఉడికిపోయింది. మనకి ఎక్కువ ఉడుకోకుండా తక్కువ ఉడకకుండా సరిపడా చక్కగా ఉడికింది చూసారా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇంకొక 10 మినిట్స్ కొద్దిగా అట్లా బయట కూడా కొంచెం ఉడకనిద్దాం. అంటే సిమ్లో పెట్టుకోకర్లేదు, హైలో పెట్టేసుకోవచ్చు. అంటే మనకి కుక్కర్లో ఎంత ఉడికిలా బాయిల్గా అలా ఉడుకుతున్నా కానీ మనకి ఇట్లా మనం విడిగా కొంచెం విడిగా వండుకుంటేనే ఒక 10 మినిట్స్ అలా బాయిల్ అయితే బాగుంటుందండి, కూర చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడే మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసేసుకుందాం. ఇంకొంచెం ఉప్పు పడుతుందండి దీంట్లో, కారం సరిపోయింది. సౌండ్ చూసారా కొత్త కొత్త మంట, కొత్త కొత్తలు ఆడుతా ఉడుకుతా ఉంటే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. అది నూనె ఈ వర్షాకాలం ఇలా వేడివేడి నాటుకోడి కూర ఇలా అంటే పులుసులాగా ఫ్రైలాగా కాకుండా ఇలా తింటుంటే ఆహా వేడివేడి అన్నంలో మనకు స్వర్గం కనపడుతుంది అనుకోండి. ఇంకా ఉడికిపోయిందండి పూర్తిగా. ఇంకా ఫైనల్ టచ్ ఇచ్చేద్దాము. ఫైనల్గా ఏంటండి, ఇంకా మసాలా పొడి, గరం మసాలా,
మన ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా. వేసేసి ఒకసారి అలా అలా కలిపేసేసి, ఇంకేముంది లాస్ట్ కొత్తిమీర జల్లు వేసుకుందాం. ఘుమఘుమలాడే నాని గారి నాటుకోడి పెట్ట కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం పెట్టేసుకుంటున్నా నేను. నాటుకోడి పులుసు కూడా వేసేసుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంట వెంటనే తినేయట్లేదా? కాలుతా కాలుతా ఉంది. మీ అందరు కూడా తినాలనిపిస్తుంది కదండి, నాకు తెలుసు. బా చాలా వేడిగా ఉంది, కూర వేడిగా ఉంది, అన్నం కూడా వేడిగా ఉంది కదా. అయినా కానీ తినేస్తా. అమృతం అనుకోండి, నిజంగా జలుబు చేసినప్పుడు ఇలాంటి అప్పుడు తింటే అబ్బా ఇంకా బాగుంటుందండి. ఇలా వేడి వేడిగా కారం కారంగా నాటుకోడి కూర వండుకొని తినేస్తే ఏం చెప్తామండి. ఇంక చాలండి, చూసిన చాలు, నాకు దిష్టి తగులుతుంది. బాయ్.